నమస్కారం అండి, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ ఇన్స్పైరింగ్ మెసేజెస్ బీయింగ్స్ కామెంటెడ్ ఆన్ ది ఛానల్. ఈరోజు అందరూ మాట్లాడుతుంది హాట్ టాపికే, కాకపోతే ఒక్కొక్కరు మాట్లాడే కంటెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క స్టాండర్డ్స్ ఉంటాయి. రియల్ భూమికి ఉన్న స్టాండర్డ్ రియల్గా ఉంటాయి, అదర్ ఛానల్స్కి ఉన్న అదర్ స్టాండర్డ్స్ ఉంటాయి. కాకపోతే కంటెంట్ ఎంతవరకు మా ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరు రైటు ఎవరు రాంగ్ అని మా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తాం. అది కొంతమంది ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించకపోవచ్చు, అది మీకు వదిలేస్తాం. మాకు తెలిసింది మేము చెప్పడం, పబ్లిక్ని అవేర్నెస్ చేసి వాళ్ళని సెక్యూర్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం అనేది మా మెయిన్ ఇంటెన్షన్. సో ఈరోజు నాకు చాలా రిక్వెస్ట్లు ఏమొచ్చాయంటే గవర్నమెంట్ మారిపోయింది, గవర్నమెంట్ మారకముందు ఒకలా ఉంది, గవర్నమెంట్ మారేకట్లా ఉంది, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుంది, ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి, భయపడాలా భయపడక్కర్లేదా, పెట్టాలా పెట్టక్కర్లేదా, ఇప్పటికి 3 డెసిషన్లు బయటకు వచ్చాయి, ఇంకా ఎన్ని డెసిషన్లు రావచ్చు, ఇవన్నీ నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అండి. నేను రియల్ ఎస్టేట్ చెప్పాను చాలా, ఇట్స్ నాట్ ఏ 100 మీటర్ డాష్, ఇట్ ఈస్ ఎ మ్యారథన్. అంటే నడుస్తున్న కొద్ది ఎంత లాంగిట్యూడ్ ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈరోజు మనకి ఫార్మాసిటీ షిఫ్ట్ చేశారు, అంటే అక్కడ తీసేశారు, ఇంకెక్కడ ఇస్తారో అనేది ఇంకా క్లారిటీ లేదు. బేసికల్గా 20,000 దగ్గర 19,330 ఎకరాలు ఫార్మాసిటీకి అలకేట్ చేశారు, 11 నుండి 12,000 ఎక్వైర్ చేశారు, ఇంకా బ్యాలెన్స్ ప్రాసెస్ ఎక్వైరింగ్లో ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పుడు అక్కడ తీసేసి మెగా టౌన్షిప్ ఆర్ గ్రీన్ సిటీ కడదాం అంటున్నారు. గ్రీన్ సిటీ అనేది రెసిడెన్షియల్, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రెసిడెన్షియల్ ఎప్పుడు కూడా టక్కమని తగ్గిపోదండి. ఇప్పుడు ఆల్రెడీ గత 4-5 గవర్నమెంట్లు, గత 25 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక 3-4 గవర్నమెంట్ మారాయి. టీడీపీ ఉండేది, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చారు. ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్కి మాత్రం ఎక్కడ దోకాలు లేదు, అన్యాయం జరగలేదు. ఎక్సెప్ట్ 2008లో ఒకసారి బబుల్ బర్స్ట్ అయింది, దాని తర్వాత ఎప్పుడు కూడా ప్రైసెస్ అనేది పెరుగుతూనే ఉన్నాయండి. ఎంత పెరుగుతున్నాయని కొద్ది వేరియేషన్ ఉండొచ్చు. ప్రతి గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనేది ఇంటెన్షన్ కానీ, లాస్ కానీ, వాళ్ళ అంబిషన్ కానీ, వాళ్ళ ప్లాన్ కానీ, వాళ్ళ విజన్ కానీ, వాళ్ళ మిషన్ కానీ తేడా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో కంపేర్ టు మీరు అదర్ స్టాక్స్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీస్, ఎన్ఎస్సీస్, పాలసీస్, ఎల్ఐసి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ తాలూకు టూల్స్. బట్ ఓవరాల్గా చూసుకుంటే షేర్ మార్కెట్ కొన్నిసార్లు క్రాష్ అయింది, గోల్డ్ మార్కెట్ కరోనాలో తగ్గింది మీరు చూసుకుంటే, కానీ ప్రైస్ కూడా చూసుకుంటే అంత లేదు. రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ ద సెగ్మెంట్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ రిటర్న్స్ అండ్ మోర్ బెనిఫిట్స్. సో అందుకని రియల్ ఎస్టేట్ ఆల్రెడీ టాప్ గేర్లో ఉంది. నేను చాలాసార్లు అంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆన్ ద టాప్ గేర్, అంటే 5th గేర్లో ఉన్నారు. 5th గేర్ అంటే 1st గేర్, అంటే 0 అవ్వాలంటే 1st గేర్కి వచ్చేయాలి, 0 అవ్వదండి. కొద్దిగా 10-20% కరెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు శ్రీశైలం హైవేలో చూసుకుంటే కనుక ఫార్మాసిటీ తీసేసిన అక్కడ మళ్ళీ మీకు మెట్రో డిక్లేర్ చేస్తున్నారు, మెట్రో అక్కడ నుండి వస్తుంది. దాని తర్వాత ఆల్రెడీ కందుకూరు కానీ, ముచ్చర్ల కానీ, తుక్కుగూడ దగ్గర మీకు ఆల్రెడీ ఇండస్ట్రీస్ కొన్ని వచ్చేసినాయి. సో దీనివల్ల చూసుకుంటే రెసిడెన్షియల్ కూడా, ఒకసారి రెసిడెన్షియల్ వచ్చింది అదర్ యాక్టివిటీస్ కూడా జరగాలి. ఇప్పుడు మొన్న నాకు ఒక ఇన్వెస్టర్ ఫోన్ చేశారు, రెగ్యులర్గా చాలా రోజుగా 5 నుండి 10 కాల్స్ కొత్త కాల్స్ వస్తుంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, మేము ఎక్కడ పెట్టాం, ఏమవుతుంది, మా పరిస్థితి ఏంటి, మాకు రికవరీ అవుతుందా లేదా. సో నాకు తెలిసి పానిక్ అవ్వాల్సిన, గవర్నమెంట్ ఎప్పుడైనా ఒకటి తీసేదాన్ని ఇంకోటి మళ్ళీ డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ రేవంత్ రెడ్డి గారు 3 డెసిషన్లు చెప్పారు. ఏం చెప్పారు? ఒకటి ఫార్మాసిటీ షిఫ్ట్ చేస్తాం, పొల్యూషన్కి ఉండకూడదు, సిటీలో దూరంగా పెడదాం అన్నారు. మేబీ వికారాబాద్ ఇది 1 ఏరియా దగ్గరకి, వేరే ఎక్సెస్ ల్యాండ్ ఇస్తారు, ఇంకా మిగతా ఏరియాలో కూడా చూసుకోవచ్చు. రెండోది మెట్రో రూట్ మార్చారు, ఓల్డ్ సిటీ సెంట్రల్ సిటీ నుండి పెట్టి ఇటుపక్క దాకా డైవర్ట్ చేశారు. సో గచ్చిబౌలి హైటెక్ సిటీ అనేది కొద్దిగా చేంజ్ అయింది. మూడోది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే, అంతకుముందు గవర్నమెంట్ ఒక స్పెసిఫిక్ ఏరియా, ఒక వెస్ట్రన్ ఇంట్రెస్ట్తో కానీ లేకపోతే ఒక ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ మొత్తం డెవలప్ చేద్దాం అంటున్నారు. అందుకనే మనం 3 సెగ్మెంట్ ఇచ్చారు. ఏంటంటే సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ నుండి RRR వరకు సెమీ అర్బన్ ఏరియా, RRR తర్వాత రూరల్ ఏరియా, అండ్ అన్ని ఏరియాలు తెలంగాణ, అంటే రూరల్ ఏరియా ఎంతవరకు, ఓఆర్ఆర్ నుండి తెలంగాణ బార్డర్ వరకు. సో 3 సెగ్మెంట్లుగా విభజించారు. ఈ 3 సెగ్మెంట్లు కూడా డెవలప్ చేయాలనేది ఇంటెన్షన్. అని ఒక సిటీ, ఒక హైదరాబాద్ కాకుండా ఈ వాంట్ టు డెవలప్. గత గవర్నమెంట్ కూడా మిగతా ప్లేసులు చేశారు, బట్ వీళ్ళకున్న ప్లాన్ కొద్ది ఖచ్చితంగా ఇంకా మోర్ నిక్కస్గా ఉంది. ఏంటంటే ఎంటైర్ తెలంగాణకి ఈ డెవలప్మెంట్ అయినప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ పర్సన్ ఎఫోర్డబిలిటీ చేయగలిగే ప్రైస్లు ఉంటాయి. ఓన్లీ వెస్ట్ జోన్ పెరిగితే ఇప్పుడు 50-60-70 లక్షలు పెట్టి ఎవరు కొనలేకపోయిన పరిస్థితిలో ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతవరకు కొనగలండి? ఓ ప్లాట్ అంటే 30-40-50 లక్షల కంటే ఎక్కువ పెట్టలేరు. ఇప్పుడు 60,000-70,000 ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక తుక్కుగూడలో ఆల్మోస్ట్ 60-70,000 అయిపోయింది, శంకరపల్లిలో 40-50,000 అయిపోయింది,
తెల్లాపూర్ కొల్లూరు హై రైజింగ్ మంచి డిమాండబుల్ ఏరియా. అక్కడ కూడా స్క్వేర్ ఫీట్ అనేది అపార్ట్మెంట్ చూసుకుంటే 6,500 నుండి 8,500 దాకా ఉన్నాయి. అంతకుముందు అక్కడ 2,000-3,000 కూడా నాకు తెలిసి 15 ఇయర్స్ బ్యాక్ 1,500-1,800 పర్ స్క్వేర్ ఫీట్ ఉండేది అక్కడ. అలాంటిది ఈరోజు 6,000 నుండి 8,000-8,500 అయిపోయింది. సో గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే మేజర్గా ఇవి టౌన్షిప్ డిక్లేర్ చేయడం. టౌన్షిప్ డిక్లేర్ అయిందంటే శాటిలైట్ టౌన్షిప్ అన్నారు. శాటిలైట్ టౌన్షిప్ వెళ్ళినప్పుడు శాటిలైట్ టౌన్షిప్తో పాటు మిగతా కూడా వస్తుంది. ఒకటి ఇల్లులు కడితే కాదు కదా, ఇల్లులు కడితే వాళ్ళు ఫెసిలిటీస్ కావాలి, ఎమ్యూనిటీస్ కావాలి, క్లబ్స్ కావాలి, స్విమ్మింగ్ పూల్స్ కావాలి, స్పోర్ట్స్ కావాలి, జిమ్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి, కాలేజీలు కావాలి, మాల్స్ కావాలి. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా టౌన్షిప్ అంటే టౌన్షిప్ చుట్టూ. ఇప్పుడు ఒకప్పుడు మీరు చూసుకుంటే కుక్కటిపల్లిలో 25 ఇయర్స్ బ్యాక్ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఏమీ లేదు. స్క్వేర్ ఫీట్ 1,000-1,500 ఉండేది అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే. ఈరోజు మనకి నాకు తెలిసి 5,000 నుండి 8,000 రూపాయలు కోట్ చేస్తున్నారు పర్ స్క్వేర్ ఫీట్. సో అనుకున్నాము, ఇప్పుడు చాలామంది రిగ్రెట్ అయిన ఉన్నారు, అప్పుడు ఒక ప్లాట్ తీసుకున్నా అసలు తీసుకోలేదు, తీసుకుంటే బాగుండేది, ఈరోజు నేను రిచ్ పర్సన్. ఒకప్పుడు దిల్సుఖ్ నగర్ కానీ, కుక్కటిపల్లి కానీ, ఏసరావు నగర్ కుషాయిగూడ దగ్గర కానీ, ఇటు తెల్లాపూర్ కానీ చూసుకుంటే మన జంగిల్ ఎవరు వెళ్ళేవాళ్ళం అంత దూరమా అనేవాళ్ళు, 20 కిలోమీటర్ అంటే అంత దూరమా అని. ఇప్పుడు ఆ 20 కిలోమీటర్ విత్ ఇన్ ద సిటీ అయిపోయింది. ఇప్పుడు శంకరపల్లి, మోకిల, గండిపేట్ అంతవరకు వెళ్ళిపోయి, ఇక్కడ షాద్నగర్లో అయితే మీకు కొత్తూర్, నందిగాం, షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల అంతవరకు వెళ్తుంది. శ్రీశైలం అయి వచ్చేసరికి కడతాల్, అమంగల్, తుక్కుగూడ నుండి చూసుకుంటే కందుకూర్, అట్లనే అమంగల్ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాయి. సో అఫోర్డబిలిటీ, ప్లాట్లు ఉన్నాయంటే అన్ని రకాల సెగ్మెంట్లు కొనుక్కోగలగాలి. ఇప్పుడు ఈరోజు ఉన్న లాస్ట్ 10 ఇయర్స్ అయిన డెవలప్మెంట్ చూస్తే వెస్ట్ జోన్ బాగా హైపోయింది. సో గవర్నమెంట్ మారి పాలసీలు మారినందు మాత్రం నాకు తెలిసి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్యానిక్ అవ్వక్కర్లేదు. డెఫినెట్గా దేర్ విల్ బి ఎ కరెక్షన్ నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్. వాళ్ళు ఫర్దర్ ప్లానింగ్స్తో వస్తారు. ఆల్రెడీ సీఎం గారు చెప్పారు ఒక మెగా ప్లాన్ చేయమని ఎంటైర్ తెలంగాణకి. సో అందులో మనకి రియాలిటీ వస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మేబీ అది నెక్స్ట్ 6 నుండి 9 నెలల్లో రెడీ అవ్వచ్చు. ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొద్ది టైం పడుతుంది. ఈ గవర్నమెంట్ డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ 5 సంవత్సరాలు వీలే ఉంటారని భావిస్తుంటే మనం అజ్యూమ్ చేసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఉన్నదానికంట దూకుడుగా వెళ్తుంది. దీని మరైన ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు హింసెల్ఫ్ ఇస్ ఎ రియాల్టర్. 15-20 సంవత్సరాల ముందు ఆయన కెరియర్ స్టార్ట్ అయిందే. నేను రియల్ ఎస్టేట్కి అంబాసిడర్ని, నా రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారు, ఏ మినిస్ట్రీకి ఇవ్వలేదు. సో ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు ఫోకస్. ఒక చిన్న క్యాలిక్యులేషన్ తర్వాత డీటెయిల్గా చెప్తాను. 1 ఏకర్ ల్యాండ్లో మనం 5 to 6 ఫ్లోర్స్ కనుక ఫ్లోర్స్ కట్టి బిల్డింగ్లు కడితే గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ 13 కోట్లు ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలా కన్వర్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ, ఇవన్నీ పెట్టుకుంటే కనుక 12 నుండి 13 కోట్లు 1 ఎకరానికి వచ్చేయండిగా. సో అంత ఇన్కమ్ ఎందుకు వదులుకుంటారు? ఈ లాస్ట్ ట్రెండ్ చూసుకుంటే 1 ఇయర్కి 30,000-40,000 crores గవర్నమెంట్కి ఓన్లీ రియల్ ఎస్టేట్ నుండి వస్తుంది. ఇది కాకుండా ఇండైరెక్ట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాం అనుకోండి, అది ఇంకొక 10-20 కోట్లు యాడ్ అవుతుంది. అంటే 50-60,000 కోట్లు. చాలామంది ఏమన్నారంటే ఫార్మాసిటీలో ఎంప్లాయ్మెంట్ లేదు కదా, ఇక్కడ అంటే ఎంప్లాయ్మెంట్ అంత హైగ్రేడ్ వచ్చి ఇప్పుడు మిగతావన్నీ డెవలప్ అవుతున్నాయి కదా. మెట్రో వస్తుంది, తుక్కు కూడా ఆల్రెడీ ఇండస్ట్రీ ఉంది, డెవలప్ అయిపోయినాయి, ఫుల్ స్వింగ్లో ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కడతాల్లోనే 25-30-35 వేలు అమ్ముతున్నారు. అమంగల్లో 7,000 నుండి 10,000 ఉన్నది. ఇవి చూసుకుంటే కనుక సిటీ గ్రోత్ అనేది ఎక్కడ ఆగడానికి అయితే లేదండి. కొద్దిగా ఒక నెక్స్ట్ 3 to 6 మంత్స్ వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు. కొనుక్కునే వాళ్ళకి అయితే ఇప్పటికే కొనుక్కోవడం బట్టి, ఎందుకంటే 6 నెలలు 1 ఇయర్ అయిందంటే డెఫినెట్గా మీరు చూసుకుంటే కనుక పెరిగిపోతాయి. అందులో ఎటువంటి డౌట్, చాలామంది కామెంట్స్ కూడా పెడుతుంటారు పెరుగుతుందా పెరగదంటే, డెఫినెట్గా మీరు రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ 1 డిపార్ట్మెంట్ వేర్ దేర్ ఈజ్ నో లాస్. ఎక్కడ కూడా డౌన్ ట్రెండ్ అనేది కనిపించలేదు. అంటే మీరు ఏమన్నా మీరు చెప్తారండి పెట్టుకుని, ఏం మీరు చెప్పండి, లాస్ట్ 6 మంత్స్ ఎలక్షన్ ఉన్నదన్న, ఎలక్షన్ కోడ్ డిసైడ్ అయిన తర్వాత హౌ మెనీ బిల్డర్స్ హ్యావ్ రెడ్యూస్ ది ప్రైస్? నో బిల్డర్ హెస్ రెడ్యూస్. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో డిటీసీపీ, హెచ్ఎండి, జిహెచ్ఎంసీలో, వాళ్ళకి కంప్లీషన్ టైం ఉంటుందండి, 2 to 3 ఇయర్స్ ప్రాజెక్ట్ లెంగ్త్ బట్టి. ఆ 2 ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే బిల్డర్ విల్ ఇన్ ప్రాబ్లం. మీరు ఒక ఫ్లాట్కి ఆలోచిస్తారు, బిల్డర్ 500-1,000 ఫ్లాట్లు కడతాడు, వాళ్ళు ఎట్లా అవుతారండి? సో డెఫినెట్గా నాకు తెలిసి దీనివల్ల మీరు ఎక్కువ ప్యానిక్ అవ్వకర్లేదు. ఎస్, దేర్ క్యాన్ బీ సమ్ ప్రైస్ కరెక్షన్. కొన్నాళ్ళు హైప్ బాగా పెరిగిపోయింది ప్రైసు,
విచ్ ఈస్ నాట్ టు బి హ్యాపెన్. కోకాపేట్ 100 కోట్లు అనేది ఐ పర్సనల్లీ డోంట్ యాక్సెప్ట్ దట్ హైప్. దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ గ్రోత్. ఆర్టిఫిషియల్ గ్రోత్ ఎప్పటికైనా డేంజర్ అండి. మనం న్యూటన్స్ లా ప్రకారం ఒక రాయి ఇసిరితే వెళ్ళడానికి ఎంత డబ్బుంది, పడేటప్పుడు డబుల్ స్పీడ్లో పడుతుంది. సో డెఫినెట్గా కోకాపేట అనేది ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకున్న, దాని వెనకాల చాలా పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి, బిజినెస్ మ్యాన్ ఉంటారు. ఏంటి ఆ ఉన్న రౌండ్ బట్ ల్యాండ్స్ అన్నీ కూడా బడాబాబులు అందరూ ఆల్రెడీ కొనేసుకోవడం జరిగింది. సో దాన్ని మనం ఎక్కువ ఇందులో ఒక పొలిటికల్ విషయం తేకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్లో ప్రైసులు కరెక్ట్ అవుతాయి, కరెక్షన్ విల్ టేక్ ప్లేస్, గ్రోత్ అనేది ఉండకపోవచ్చు, బట్ అట్లనే తగ్గుతుందని మాత్రం అనుకోకండి. ఏదైతే హైప్ పెరిగిందో హైప్ సెటిల్ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఒక జార్లో ఇసుక రాళ్ళు ఇవన్నీ వేసినప్పుడు నీళ్ళు వేసినప్పుడు కొద్ది టైం పట్టి స్లోగా కిందకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇక్కడ ప్రైసింగ్ కూడా దే విల్ గెట్ అబ్జార్బ్డ్, అంటే రియాలిటీ బయటకు వస్తుందండి. ఈ హైప్డ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ రీజన్స్ దేవ్ డన్, సో దాని మీద మీరు ఎక్కువ వరీ అవ్వాల్సిన విషయం లేదనుకుంటాను నేను. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కంటిన్యూ టు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎవరు కూడా లాస్ అయ్యే దాఖలాలు 99% లేవండి. 1 or 2% మీరు కరెక్ట్గా బిల్డర్ని చూస్ చేసుకుంటా, కరెక్ట్ లీగాలిటీ చూసుకోకుండా ఉంటే అప్పుడు మేబీ యూ మే బీ ఎంటరింగ్ ఇన్ టు ప్రాబ్లం. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక 1 ఇయర్ తేడా రావచ్చు. జనరల్గా మనం బిల్డర్స్ ఏం చెప్తుంటే 2-3 ఇయర్స్ అవుతుంది. 2-3 ఇయర్స్ ఎప్పుడు అవుతుంది, 5 ఇయర్స్ మినిమం అవుతుంది. ఒక 1 ఇయర్ రిటర్న్ 4 నుండి 6 ఇయర్స్ ఉంటే 100% డబుల్ అవుతుంది. ఇప్పుడు కూడా పెట్టుకున్న మీరు అవుతుంది, కొద్ది తేడా ఉంటుంది. సిటీ ఈజ్ ఎక్స్టెండింగ్ ఆల్మోస్ట్ ఆల్ సైడ్స్. ఏ సైడ్ లేదంటే మీరు చూడండి, బుద్ధిరేలా అవుతుంది, సదాశివపేటలో అవుతుంది. సో పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఆర్ వరింగ్ అబౌట్ ది డిస్టెన్స్. ఎందుకంటే ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ వచ్చాక ఎక్కడికైనా, ఇప్పుడు బుధేరా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మాట్లాడతాను బుధేరా గారి నుండి, ఓఆర్ఆర్ కానీ వికారాబాద్ నిమ్స్ కానీ ఎక్కడ చూసినా 20-25 కిలోమీటర్ డిస్టెన్స్లో అటు ఇటు పక్క ఉన్నాయి, ఎయిర్పోర్ట్ కానీ. సో నాకు తెలిసి దానివల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. సో హువర్ ఇన్వెస్టర్స్, నాకు చాలామంది ఫోన్ చేస్తుండే రోజుకి, నేను చెప్పినట్టు యావరేజ్గా 5 నుండి 10 కొత్త ఫోన్స్ వస్తాయి, అందులో 4-5 కన్సల్టెన్సీ కూడా తీసుకుంటారు. తీసుకుంటే నేను ఒకటే చెప్తాను, మీ పర్పస్, మీ హోల్డింగ్ కెపాసిటీ, దాన్ని బట్టి మనం ఏడీఆర్ డిసైడ్ చేస్తాం. కొంతమంది 10 సంవత్సరాలు ఉంచుకుంటారు, కొంతమంది 5 సంవత్సరాలు ఉంటారు, కొంతమంది రెంట్ కావాలంటారు, కొంతమంది ట్రేడ్ చేస్తానంటారు, కొంతమంది రిటర్న్స్ కావాలంటారు. సో ఈ 4 రకాల సజెషన్స్ ఉంటాయి. అందుకని చాలామంది ఇన్వెస్టర్, ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం సెకండ్ టైం, డెఫినెట్గా యూ కమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. మీకు డెఫినెట్గా మా టీమ్ అనేది ఉంటారు, ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ప్రొఫెషనల్ రియాల్టర్స్ ఉంటారు, ఎథికల్గా. ఇవన్నీ మీరు చూసుకుంటే కనుక మేము సపోర్ట్ ఏమి ఇస్తాం అంటే అన్ని విధాలుగా ఇస్తాం, రియల్ ఎస్టేట్ అండ్ అలైడ్ సర్వీసెస్. అంటే ఒక ప్రాపర్టీ చూపించడమే కాకుండా మీకు రిజిస్ట్రేషన్ చేసి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసిన వరకు మేము ట్రైన్ చేస్తాము. మా ట్రైనింగ్లో ఇదే స్పెషాలిటీ అంటే ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, హానెస్టీ ఉండాలి. డోంట్ లుక్ ఎట్ దర్ బ్రోకరేజ్. బ్రోకరేజ్ అనేది 1-2% అండి. మీ 98% సేవ్ ఉండాలంటే 1-2% ఇవ్వడం వల్ల నష్టం లేదు. అంటే ప్రొఫెషనల్ రియల్టర్ ఎక్స్పర్ట్, ఆ జియోగ్రఫికల్ ఏరియాలో ఎక్స్పర్ట్ ఉండి అవన్నీ చేసుకుంటే కనుక ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మీకు లోన్ కావాలన్నా, లీగల్ ఒపీనియన్ కావాలన్నా, ఈసీ కావాలన్నా, వాల్యుయేషన్, సర్వే రిపోర్టు, స్ట్రక్చరల్ సబ్మిట్, ఏ కావాలన్న ఫెసిలిటీస్, ఆర్ పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. సో ఎనీబడీ హూ ఇస్ ఇంట్రెస్టెడ్, సో డెఫినెట్లీ కాల్ మీ బ్యాక్. మై నెంబర్ ఈస్ 9949579170. ఐఎమ్ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. థ్యాంక్ యూ.